అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. అందమైన కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, వారికి ఇద్దరు పిల్లలు అల్లారు ముద్దుగా పెరుగుతూ వచ్చారు. అయితే వారు కూలి పని చేసుకునే వ్యక్తులైనా కానీ ఎంతో ఆనందంగా జీవించేటటువంటి ఆ కుటుంబానికి అనుకోని ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన ద్వారా వారు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బాబు 17 ఏళ్ల వయసుకే మంచాన పడ్డాడు. పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి సార్, మీకు తెలుస్తుందండి. అవునమ్మా, నా కొడుకుని బతికించమనే వేడుకుంటున్నాను. బాబు కూడా ఏడుస్తున్నాడు, కానీ అనారోగ్యంగా ఉండటం వల్ల బాబు చెప్పుకోలేకపోతున్నాడు. ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బాబే పవన్ కుమార్, 16 ఏళ్ల వయసు. అయితే ఈ బాబుకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్టయితే, ఈ బాబు 2 రోజుల పాటు జ్వరం, ఆ జ్వరంతో పాటుగా హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం జరిగింది అని చెప్పి చూడకుండా ఆ బాబు జ్వరానికి సంబంధించినటువంటి వైద్యం మాత్రమే చేసి డాక్టర్లు పంపించారు. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆ బాబుకి నయమై ఈ పరిస్థితికి ఆ తర్వాత చేరుకోవటం జరిగింది. అయితే ఒకసారి వారి అమ్మగారిని పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబుకి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేశారండి, 2000 డేట్ అయితే గుర్తులేదు. కరోనా వ్యాక్సిన్ స్కూల్లో వేసారండి. వేసిన తర్వాత 4 రోజులకి జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే జ్వరం కామనే కదండి, వ్యాక్సినేషన్ తర్వాత జ్వరం వస్తుంది. ఆ టాబ్లెట్ ఇచ్చారు, వేసాము, అయినా తగ్గలేదండి. తగ్గలేదట అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ ఏదో నా ఒక 2 ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించారు, అని తగ్గిందండి 2 రోజులు. తర్వాత కాంచి గతం మర్చిపోనాక స్టార్ట్ చేసాడండి. మర్చిపోయేవాడు, మనం ఏది చెప్పినా అది తీసిరారంటే అది మర్చిపోయేవాడు, లేదు తీసిరారంటే మర్చిపోయేవాడు. అప్పుడు దాకా ఎల్దిగొన్న బాబు ఇలాగ అయిపోయాడట అనేసి మతిమరిపోయి 3 నెలలు పడ్డామండి. ఆడతోటి ఇలా నరికేస్తున్నారు, నవ్వులేస్తున్నాయి అనేవాడు అండి. ఇవన్నీ కోళ్ళు నరికేస్తున్నారమ్మా, నన్ను ఇలా చేసేస్తున్నారా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు అండి. ఇలా మాట్లాడుతాను పల్లెటూరు కదటండి, పోములు పతిలో ఒక 3 నెలలు అలా తిరిగేసేవాడి, వేస్ట్ అయిపోయింది. తర్వాత ఎందుకు మంచిదని కేహెచ్ తీసుకెళ్ళానండి. కేహెచ్లో టెస్టులు అన్నీ చేశారు. బాబుకి ఏం కాదమ్మా, పెద్ద పెద్ద టెస్ట్లు చేశారు అని కేసులో చేసి బాబుకి ఏం కాదు, ఏమైనా కొన్ని టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారండి. అయినా బాబు తగ్గలేదండి, ఇంకా మర్చిపోయి అన్నాడండి. ఇంకా మర్చిపోయి మాట అన్ని పోవడం పట్టేయండి. పోవడం బట్టి ఇదేటి లాగందని యూరాలజిస్ట్ అంటే జ్వరం తర్వాత మతిమరుపు ప్రారంభమైందండి. పిచ్చిపిచ్చిగా మాట్లాడేవాడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని కేజీ అన్ని తిప్పగా సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోతే యూరాలజిస్ట్ అనేసి కేహెచ్ఏ ఆపోజిట్ ఆయుష్మాన్ హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ తీసుకే శివరామ్ గారు డాక్టర్ గారు చూసారండి. అమ్మా ఇది నేను కనిపెట్టలేన నీరసం, ఇదైతే చాలా పెద్ద వ్యాధి, మీరు తట్టుకుంటారో లేదో కూడా నేను చెప్పలేనని ఆయన ఫస్ట్ టైమే చెప్పేశాడండి మనకి. మరి ఏం చేయాలి సారు, ఏదో చేయండి సార్ అని కాళ్ళు వెళ్ళి పట్టుకుంటే ఆయన అమ్మ ఇలా నేను నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ రాస్తాను, అక్కడికి వెళ్తారన్నారు సార్. వెళ్తాను సార్, అంతకు మించి ఏం చేయలేమంటే ఆయన పోస్ట్ గుంటూ లెటర్ పెట్టి మనల్ని నిమ్స్ హాస్పిటల్ పంపించాడండి. నిమ్స్ హాస్పిటల్గా అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు టెస్టులు చేశారండి, చాలా టెస్టులు, మొత్తం టెస్టులు అన్నీ చేయగా అప్పుడు మెదడులో నరాలన్నీ పాడైపోయి అమ్మా జ్వరం వల్ల. అమ్మా అంటే మీరు చూస్తే చాలా పేద కుటుంబం, ఒక ఇల్లు తప్ప మీకు ఏమీ లేదు, రోజువారీ కూలీ చేసుకునే బ్రతకాల్సిన పరిస్థితి, 300 దాంతో గడవాల్సిన పరిస్థితి. మరి ఖర్చు ఎంత ఉంటుందమ్మా ఇప్పటి వరకు? ఇప్పటికైతే వాళ్ళ దగ్గర ఇళ్ళకోళ్ళు ఆలకాళ్ళు పట్టుకుని అలా 7 లక్షల దాకా మా సాయితం మించి ఖర్చు పెట్టాను. 7 లక్షలు 7 లక్షల దాకా ఖర్చు పెట్టా. ఇంకా డబ్బులు అవుతాయి అంటున్నారండి డాక్టర్ గారు. అయితే ఎంత అవుతుందని ఆయన చెప్పలేకపోతున్నారండి. ఈ నీరసానికి ఇండస్ట్రీలు అయితే ఎలా పడతాయమ్మా, ఇంత తట్టుకోలేరు అన్నది కూడా చెప్పలేము, మీరు తట్టుకుంటారు లేదా మాకు అనవసరం, మీకు చేయించాలంటే చేయంతాము,
అని దాటలు అంటున్నారండి. మరి అంటే ప్రభుత్వం తరపు నుంచి చేసామండి, కలిసేమని ఎమ్మెల్యే గారికి లెటర్లు పెట్టడం అన్నీ చేసామండి. సీఎం పనులు గట్టా ఏమి లేవమ్మా, మరి ఆయన్ని ఆపేశారమ్మా, నేను అంతకాగితే నిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేస్తాను మాట్లాడతాను అన్నారండి. కాదు, ఆరోగ్యశ్రీ అనేది వర్తించదు అక్కడ. లేదండి, మన ఆంధ్ర అది స్టేట్ మారిపోయింది కదండి. నిమ్స్ హాస్పిటల్ మన ఆంధ్ర కాదు కదండి, తెలంగాణ అది. అక్కడ మనకి ఆరోగ్యశ్రీ పనిచేయదు అంటండి. హైదరాబాద్ లో పనిచేయదు, ఇక్కడ పనిచేయలేదండి. మనం తీసుకెళ్లి హాస్పిటల్ పనిచేయలేదండి. ఈ నీరసానికి సంబంధించిన హాస్పిటల్కే తీసుకెళ్లేవండి, అక్కడ పనిచేయలేదండి. ఆ వ్యాధికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కూడా మీకు పనిచేయదమ్మా, ఆరోగ్యశ్రీ పనిచేయదు అనేసారు. మరి ఇప్పటి వరకు చూస్తే మీరు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి. ఇంకెందుకు మించి ఖర్చు పెట్టలేకే మరి ఇలాంటి మీలాంటి దాతలు అందరూ ఎవరైనా మాకు సాయం చేస్తారనండి. ఇంత ఇలాంటి సాహసానికి ఇలా చేసుకుంటున్నామండి. ఇంకా ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? పాప బాబునండి, పాప పెద్దదండి, బాబు చిన్నోడు అండి. చిన్నోడు బాబులా 10th క్లాస్కి వచ్చాక ఇలా అయిపోయాడండి. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయాడు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. మీ ఆయన గారు ఏం చేస్తారమ్మా? మా ఆయన అందరూ కూలిపోయినండి. ఆయన కూడా కూలిపోయి రోజువారీ కూలిపోయి అండి. మాది రోజు మొత్తం మీ ఇద్దరు కష్టపడితేనే ఇంక పిల్లలు చూసుకోవడం అండి. వాళ్ళ మాకంటూ ఏమీ లేదండి. ఇదే ఏదో కష్టపడి కొంప కట్టుకున్నామన్నా దీనికి లేదండి. మాకు ఇది కూడా తాకట్లు పెట్టుకొని ఏదో పిల్లడి కోసం పిల్లకంటనేటండి అని కూడా తాకట్లు పెట్టాము. వాళ్ళ ఇళ్ళ కోళ్ళ ఇళ్ళ పెడితే 1-7 లక్షల దాకా అప్పు చేసామండి. అప్పు మాటకే నా కొడుకు బతికితే నాకు అదే చాలండి. అయితే మరి ఈ స్థానికంగా ఉన్న పెద్దల్ని ఎవరినైనా కలవడం కానీ అలాంటి ఇంకా ఏం చేయలేదండి. చేయలేదమ్మా? చేయలేదండి. అంటే ఇప్పుడు మీ ఊరు ప్రెసిడెంట్ గారి ద్వారా తెలిసిన ఆయన మా కాడకట్ట రాలేదని తెలిసిందో లేదో కూడా మనకు తెలియదండి. తెలియకుంటుంటది ఏంటండి, ఇంత ఊళ్ళో ఎలా జరిగేది కానీ ఆయన ఎవరు మన టిక్కెట్ రావడం ఎటువంటి లేదండి. రాలేదు. మరి మీరేమన్నా ఒకవేళ ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవరు గొల్లబాబురావు ఆయన కలవడం కానీ ఆయన దగ్గరికి రిపోర్ట్లు అన్ని పట్టుకొని వెళ్ళారండి. ఆయన చూసారండి, చూసినా సరే ఆయన ఏం చేయలేదండి మనకైతే. అయితే మొన్న మీరు జనవాణి కార్యక్రమానికి వచ్చారు కదమ్మా, మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోయారు. ఏమవలేదండి మనకి, ఇంకా ఎందువల్ల? బాబుకి అప్పుడే ఇండక్షన్ చేయించాలండి, ఇంకా టైం అయిపోతుందని. ఇంకా ఆయన కలలేదండి, మేమైతే వచ్చేసామండి. ఇంకా మళ్ళీ బాబుకి ఇండక్షన్ టైం అవుతుందని ఇండక్షన్ చేయించుకొని బాబు పరిస్థితిలో ఉండలేకపోయామండి. అంత జనంలో ఇంకా మాకు అవ్వలేదండి, ఇంకా బాబుని తీసుకొని వచ్చేసామండి. వచ్చేసారు. మరి ఇప్పుడు ఎలాగా మా బాబు పరిస్థితి ఏంటి? ఎలా అయితే బాబు డబ్బు ఉండాలండి. ఎంత ఉండాలని డాక్టర్లు చెప్పలేదండి. ఎంత అవుతుందని చెప్పట్లేదు. ఎంతైనా ఖర్చు అవుతుంది. ఆడు ఎప్పుడు కోలుకుంటాడో చెప్పట్లేదు. ఎంత అయితే ఖర్చు పెడితే నీ కొడుకు కోలుకుంటాడు అమ్మ అంటున్నారు, అంతే సార్ ఆ కోలుకోవడం. ఇప్పటికైతే ఇలాగ 7 లక్షలు ఖర్చు పెట్టాను ఇంటి హాస్టల్కి, మెడిసిన్కి అంతా కలిపి అయితే 7 లక్షలు అయిందండి. ఇప్పుడు వచ్చి ఇక మంచి ఇంకా ఎంత అవుతుందో కూడా అంత చిక్కనట్టు ఉన్నదండి మాకైతే. అంత చిక్కనట్టే ఉంది. ఇప్పటికి ఇలా 4 ఇండక్షన్లు ఏం చేయమండి? అయినా ఎటువంటి ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందమ్మా బాబు అంటే అపస్మారకానికి వెళ్ళి అలాగ వెళ్ళిపోయితే 8 నెలలు అయిపోయిందండి. 8 నెలలు వెళ్ళిపోయి అలా ఉన్నాడండి. 8 నెలల నుంచి మీరు ప్రతిసారి ఇంకా అలాగేనండి. ఇంకన్నీ ఇంకన్నీ మంచం మీదనే అండి. యూరిన్ పెట్టి బాత్రూమ్ పెట్టి మొత్తం అన్ని ఇంకన్నీ మంచం మీద. ఇంక ఈ పైప్ ద్వారానే అండి, ఆడికి మంచిలు ఎట్టినా జ్యూస్ ఎట్టినా ఈ పైప్ ద్వారానే అతనికి తిండి పెడతారమ్మా. అంటే జ్యూసేనా? జ్యూసేనండి. జ్యూస్ చేసి పెడతారు. జ్యూస్ పాలు ఇంకా అయ్యానండి. ఇంకా వెళ్ళి ఆ సంబంధించిందే. ఇంకా అంతే తప్ప నోటి ద్వారా అవకాశం లేదు. నోటి ద్వారా ఇంకేమి లేదండి. పెట్టినాకైతే జ్యూస్ లాడితే పాలు ఆడితే అయ్యాను. అవే పెడుతున్నా. ఇప్పుడు బాబు అంటే మీకు ఎటువంటి సాయం కావాలనుకుంటున్నారు? మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు కదా. ఏమన్నా ఇంకేదన్నా చేస్తేలా ఉంటే డబ్బు సాయమేనండి. ఇంకా మాకు డబ్బు సాయం ఎవరన్నా పెద్దదాతలు ఉంటే ఏదన్నా ఇంకా నా కొడుకుని ఏదన్నా బాగు చేసి హాస్పిటల్ కానీ ఎవరన్నా ఏదన్నా హెల్ప్ చేస్తారని అండి. ఆ సార్ని కలిపితే ఏదన్నా హెల్ప్ అవుతుంది అన్నట్టు వచ్చాను సార్. వచ్చారు. మరి అయితే అమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒకవేళ ఎటువంటి రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారమ్మా? ఇదేనండి, డబ్బు సాయమే. మనకి డబ్బు సాయం ఏదన్నా హాస్పిటల్ అండి, ఏదన్నా పెద్ద హాస్పిటల్ ఉంటే ఇంకా ఏమన్నా నా కొడుకు హెల్ప్ అవుతుందా, ఇంకా ఎక్కువగా కోలుకుంటాడేమో అని ఆయన కలిస్తే అలా అవుతుంది అనేసి అనుకున్నామండి. ఇంకా మించి ఆయన కలపోయామండి. అయితే ఆ రోజు అయితే కలవలేకపోయారు. నా కొడుకు మళ్ళీ మామూలుగా తిరగాలని
ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా నా కొడుకుని చూడండి బాబు, నా కొడుకుని చూసి ఆ కొడుకుని కాపాడమని, ఏదన్నా పెద్ద హాస్పిటల్ తెలిసిన హాస్పిటల్ ఏమైనా ఉంటే నాకు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు, నాకు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు కానీ నా కొడుకు మళ్ళీ మామూలుగా తిరిగేసేలా మామూలుగా పిల్లలతో ఆడుకునేలా చేస్తే మీకు రుణపడి ఉంటానండి. నాకు డబ్బు నాకు ఇవ్వకపోయినా పర్లేదండి, మీరు నాకు సాయం చేయకపోయినా పర్లేదు, కానీ నా కొడుకుని నా కొడుకుని బతికిస్తారని, నా కొడుకు మళ్ళీ మామూలుగా తిరగాలని, మీరు ఏ హాస్పిటల్ అన్నా ఏదన్నా సరే ఏమన్నా సరే చూడండి బాబు. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి సార్, మీకు తెలుస్తుందండి. నా కొడుకుని బతికించమనే వేడుకుంటున్నానండి. నా కొడుకు పరిస్థితి ఇదండి, నా కొడుకు అమ్మ అని పిలవలేదండి. మీ బాబు అమ్మ అని పిలవలేదు కానీ అతని కంటి నుంచి నీరు వస్తుందంటే మీరు చెప్పే మాటలకు అతను స్పందిస్తున్నాడమ్మా. మీరు చెప్పే మాటలకి పవన్ కుమార్ స్పందిస్తున్నాడు. ఆయనకి వైద్యం జరిగితే గనక ఖచ్చితంగా ఆయన తిరిగి కోలుకునే డాక్టర్లు అయితే చెప్తున్నారండి. అవునమ్మా, కానీ మాకు అర్థండి, కంటి నుంచి కన్నీరు కూడా వస్తుంది. ఇదిగోండి మనం చూసినట్టయితే ఏడుస్తున్నాడు బాబు, బాబు కూడా ఏడుస్తున్నాడు. కానీ అనారోగ్యంగా ఉండటం వల్ల బాబు చెప్పుకోలేకపోతున్నాడు. ఏడవద్దమ్మా, ఏడవద్దు, ఏడవద్దు. మనం ఇక్కడ గమనించినట్లయితే పవన్ కుమార్ ఎలా అయినా కోలుకోవాలనే ఆ తల్లి తపన, ఆ తల్లి తపనని మనం గమనించినట్లయితే తను బిడ్డను చూసి ఎప్పుడు ఎంత తొందరగా కోలుకుంటాడా, ఎంత తొందరగా అమ్మాని పిలుస్తాడా అనే ఒక ఆర్తి ఆమెలో కనిపిస్తోంది. ఆమె పుట్టుకతో హిందువురాలైనప్పటికీ కూడా ఏ దేవుడు కరుణిస్తాడో ఏమో అని తెలియని పరిస్థితుల్లో మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఆమె బైబిల్ని కూడా తన బిడ్డ పక్కన పెట్టి, బైబిల్ని కూడా తన బిడ్డ పక్కన పెట్టి యేసుప్రభువా అయ్యా దయించి నా బిడ్డని రక్షించు అని చెప్పి యేసుప్రభువుని కూడా కోరుకోవటం, అదేవిధంగా ఏ దేవుడు కరుణిస్తాడో తెలియని పరిస్థితుల్లో మనం ఆ ఇంట్లో చూస్తే కృష్ణుడు ఫోటోలు కానీ సాయిబాబా ఫోటో కానీ ఇలా ప్రతి ఒక్క దేవుడిని కూడా ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. ఆ తల్లి ప్రార్థనలు ఖచ్చితంగా ఫలించాలనే మనం కోరుకుందాం. పవన్ కుమార్ మళ్ళీ మునుపటిలాగే ఆడుతూ పాడుతూ అందరితో పాటు సరదాగా నవ్వుతూ బడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దయచేసి దయార్థ హృదయం ఉన్నటువంటి ఎవరైనా సరే స్పందించి ఆ తల్లికి తోడుగా నిలబడాలని, మీకు తోచిన సహాయం చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కాంక్షిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు సహాయం ఒకవేళ చేస్తే మంచిది. ఆయన దగ్గరకు కూడా వెళ్ళి వచ్చినటువంటి సందర్భం, అనుకోని పరిస్థితుల్లో బాలుడికి వైద్యం చేయించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన్ని కలవకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది. పవన్ కళ్యాణ్ గారు చూస్తే సార్ దయచేసి మీరు సుమన్ టీవీ నుంచి మా యొక్క రిక్వెస్ట్ని గమనించాలని కోరుకుంటున్నాం. ఈ బాబు తక్కువ ఖర్చుతోనే వైద్య సహాయం అందితే ఖచ్చితంగా తిరిగి కోలుకొని ఆ తల్లిని అమ్మ అని పిలవగలిగే అవకాశం ఉంటుందని సుమన్ టీవీ భావిస్తోంది.